ఈరోజు అనంతపురం టీ టౌన్ పోలీస్ స్టేషన్లో అనంతపురం టీ టౌన్ ఇన్స్పెక్టర్ హరినాథ్ బాబు గారు వారి వెబ్సైట్ వెంకటేశ్వరులు కాన్స్టేబుల్ హరినాథ్ బాబు శివయ్య సాలప్ప వారి బృందం అంతా కలిసి నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో నేషనల్ పార్క్ దగ్గర నావలకట్ట దగ్గర ఈ గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో వాళ్ళ టీం అంతా అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఈ గంజాయి అమ్ముతున్నటువంటి గంజాయి వ్యాపారం చేస్తున్నటువంటి పఠాన్ జాఫర్ అనంతపురం రాణీనగర్, మారుతి కుమార్ ఇందిరాగాంధీ నగరు, తర్వాత గంగాధరు, తర్వాత వారి స్నేహితులు ఖలీల్ మహమ్మద్, సలీం బాబా, తర్వాత గొడ్డుమరి మహేష్, వీళ్ళ 6 మందిని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది 11 గంటల ప్రాంతంలో. వారి నుండి 15.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక బజాజ్ మోటార్ సైకిల్, 5 సెల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు ఈ పఠాన్ జాఫరు, తర్వాత మారుతి కుమార్ మంచి స్నేహితులు. ఈ చెడు వ్యసనాలకు లోనైపోయి సులభ మార్గంలో డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ క్రమంలో వీళ్ళు గంజాయి వ్యాపారం చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చనే ఉద్దేశంతో గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయిస్తున్నారు. వీళ్ళు మనకు ఇక్కడ విశాఖ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి నర్సీపట్నం, చింతలపల్లి, తుని ఏరియాల్లో గంజాయి తీసుకురావడం, అక్కడికి పోయి ఈ గ్రామం ఒకటి ఉంది చింతలపల్లి దగ్గర, మండిగడ్డ అనే విలేజ్ ఒకటి ఉంది, అక్కడికి పోయి గంజాయి తీసుకొస్తారు 1500 రూపాయల కిలో లెక్క. ఇక్కడ తీసుకొచ్చేసి 5000-6000 రూపాయలకు లాభసాటిగా అమ్ముకుంటూ ఉంటారు. ఆ చెడు వ్యసనాల గురి ఆ క్రమంలో ఇక్కడ గంజాయి వ్యాపారం చేసి పోలీసులకు పట్టుబడ్డారు. నిన్న దిన వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో హాజరు పెట్టాము. సార్, వీళ్ళు పాత ముద్దాయిలు పాత ముద్దాయిలు ఉన్నారు, ఇల్లు ఒకటి ఇద్దరు, తర్వాత కొంతమంది ఇల్లు కావుడుకు అలవాటు పడినారు. మెయిన్ ప్రధానంగా జాఫర్ తర్వాత మార్తీ కుమార్ ఇల్లు మెయిన్. ఇక్కడ తీసుకొస్తే ఆయన పెద్ద ఆయన గంగాధరు సేల్ చేస్తూ ఉంటారు. మిగతా వీళ్ళు ముగ్గురు కూడా సేల్ చేయడం, తాగడం ఇచ్చేస్తూ ఉంటారు. చిన్న చిన్న పట్టాలు కట్టి అవసరమైన వాళ్ళకు 100 గ్రాములు 200 గ్రాములు అమ్ముతాం. 100 గ్రాములు ఇప్పుడు 1000 గ్రాములు అయితే కిలో అవుతుంది, కిలో 5000-6000 అమ్ముతూ ఉంటారు. అంటే 50 300 కెమెరా కలిపి. ఇంకా నీట్ ఈ జిల్లా ఎస్పీ, మన అనంతపురం జిల్లా ఎస్పీ.